अमरावती मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी नाडु प्रजा संकल्प पादयात्र मूडे पूर्ति चेसुकुन्न संदर्भंगा यात्रकु संघीभाव तेलुपुतू नालुगव रोजु प्रजल्लो नाडु प्रजल कोसम नेडु कार्यक्रममुनु अमरावती बस स्टाण्ड दग्गर नुंचि पेदकूरपाडु नियोजकवर्ग शासन सभ्युलु नंबूरु शंकर्राव प्रारंभिंचारु। ई कार्यक्रममलो अडुगडुगुना प्रजलु ब्रह्मरथं पट्टि महिळलु भारी एत्तुन पाल्गोनि हारतुलु पट्टारु। వైఎస్ఆర్ కుటుంబానికి పాదయాత్రకి దగ్గర సంబంధం ఉంది। పాదయాత్ర అంటేనే వైఎస్ఆర్ కుటుంబానికి చుట్టుకోవాలి, దానివల్ల ఒకటి కూడా జనం ఎక్కువగా ఇప్పటికి నాలుగు మండలాల్లో చేయడం జరిగింది। ఈరోజు అమరావతిలో ప్రతి మండలంలో సంక్షేమ కార్యక్రమాలు జగన్ రెడ్డి గారు ఏం చెప్పారో ఆ కార్యక్రమాలన్నీ అమలు అవుతున్నాయి। ఈ అమలయ్యే దాంట్లో ఎక్కడో ఒకటి ఎక్కడన్నా ఆన్లైన్ తప్పితే పొలాలు ఆన్లైన్ ఒక్కటి ఉండేది కంప్లీట్ చేస్తున్నారు, అది కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది। సైట్ ఓపెన్ కావడం లేదు, దానివల్ల కొంత డిస్పెచ్ వచ్చింది వెంటల అండ్ కూడా అది కూడా ఇప్పుడు రెండు మూడు రోజుల్లో క్లియర్ అయిపోతుంది। ఎక్కడ అన్ని మండలాల్లో కూడా గత ప్రభుత్వం లాగా ఒక ఎకరానికి ఈ రేట్లు అని నిర్ణయించుకుంటారు కాకుండా ఎంతో నిజాయితీగా అమ్మరోలు కానీ నిధులు కానీ అందరూ కష్టపడి పనిచేసి రైతులకి మేలు చేసే విధంగా అలాగే స్కీములు కూడా అన్నీ అందరికి అందే విధంగా చేస్తున్నారు బాగా బాగా। అలాగే డెవలప్మెంట్స్లో కూడా ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి రోడ్లు కానీ డ్రైన్లు కానీ అలాగే ప్రతి గ్రామానికి సచివాలయం రైతు భరోసా కేంద్రం కానీ హెల్త్ సెంటర్ కానీ ఇలా దాదాపు కొన్ని ప్రతి ఎక్స్చేంజ్లో ఉన్నాయి, కొన్ని శంకుస్థాపన చేసాము ఆల్మోస్ట్ కొన్ని ఈ రెండు నెలల్లో పూర్తయ్యే విధంగా సచివాలయాలు కూడా వెళ్ళిపోవచ్చినాయి। మరి హౌస్ సైట్స్ అన్ని గ్రామాలు ఒక నియోజకవర్గం మొత్తం మీద ఒక రెండు గ్రామాలే కాలేదు, మిగతా అన్ని హౌస్ సైట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది। అది అలాగే వాటర్ ప్రతి గ్రామానికి వాటర్ ట్యాప్స్ శాంక్షన్ అయ్యి ప్రతి గ్రామానికి 20 నుంచి 30 లక్షలు, ఒక గ్రామానికి 1 కోటి రూపాయలు, అట్లా దాదాపు 59 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి ట్యాప్ కనెక్షన్కి శాంక్షన్ చేయడం జరిగింది। ఎంపీ గారు ఎటువంటి మన నియోజకవర్గానికి ఎక్కువ శాంక్షన్ చేసుకోవడం జరిగింది। అలాగే రాబోయే రోజుల్లో కూడా మన పల్నాడు కాలువ ద్వారా కూడా మనకి వాటర్ త్వరలో ఈ రైతులతో కూడా మాట్లాడి ఈ స్కీమ్ని రైతులతో ల్యాండ్ తీసుకొని ఈ స్కీమ్ త్వరలో సంవత్సరంలోనే కంప్లీట్ చేసే ఏర్పాట్లు ఉంది గవర్నమెంటు। మన పెదకూరపాడు నియోజకవర్గంలో రైతులందరికీ నేను ఏదైతే చెప్పానో నీళ్లు అందించాలనే ఉద్దేశంతో నేను ఎలక్షన్లో చెప్పడం జరిగింది। ప్రతి పరిస్థితుల్లో కూడా రాబోయే సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి నీళ్ళు అందాలనే ఉద్దేశంతో నేను అనుకుంటున్నాను, తప్పనిసరిగా అది పూర్తి చేస్తాను। కొన్ని గ్రామాలు నీళ్ళు అందకపోతే స్కీమ్ ద్వారా అయినా నీళ్ళు తెప్పించే ఏర్పాటు చేసి రైతులకి మేలు చేయాలనే ఉద్దేశం నాకు ఉంది, తప్పనిసరిగా నేను నెరవేరుస్తాను అనుకుంటున్నాను నేను సీఎం గారి సహాయంతో। అలాగే పెదకూరపాడు గ్రామం అమరావతిలో రెండింటిలో కలిపి హాస్పిటల్కి దాదాపు 13 కోట్ల రూపాయలు మీద శాంక్షన్ చేయడం జరిగింది। అలాగే అచ్చంపేట అలాగే బెల్లంకొండ ముందాజ్పాలెం
అలాగే కోసూరు కూడా కొంత అమౌంట్ చేయడం జరిగింది. ప్రతి ఈ రోడ్లు మీకు వెళ్ళకుండ అమరావతి రోడ్డు కూడా ట్యాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఈ కరోనా వల్ల కొంత లేట్ అవడం జరిగింది. లేకపోతే వాటికి స్టార్ట్ అవ్వాల్సింది. కరోనా నుంచి కొంచెం ఇబ్బంది జరిగింది. అట్లాగే గుంటూరు నుంచి రస్తాల మీదుగా పశ్చిమపేట, గుంటూరు నుంచి గుంటూరు మీదుగా పశ్చిమపేట రోడ్డు కూడా ట్యాంక్షన్ చేయడం ముప్పై ఎయిర్పోర్ట్ రోడ్డు. అలాగే శివపురం నుంచి కలిపోరపాడు, అలాగే పులిచింతల దగ్గర నుంచి మాదిపాడు వాటికి 74 కోట్లతోటి రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ, అలాగే అక్కడి నుంచి రోడ్డు డబుల్ రోడ్డు అది టూరిజంగా సొలప్ చేయాలనే ఉద్దేశంతో 74 కోట్లు ఇచ్చారు. అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా త్వరలో టెండర్ ఇస్తారు. ఇంకా లింక్ రోడ్లు చాలా చేయడం జరిగింది ప్రతి గ్రామానికి. అలాగే రైతులకి ఉపయోగపడే రోడ్లు, పొలాలకి రోడ్లు మనిషి నుంచి మండలం నుంచి కానీ అలాగే గ్రామం నుంచి కానీ ప్రతి రోడ్డు వాళ్ళకి ఒక బాగా రోడ్లు ఎలా ఉండాలి కాబట్టి ఆ రోడ్లు కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. డెవలప్మెంట్స్లో ఎక్కడా కూడా వెనకాడే పని లేకుండా నా వంతు ప్రతి గ్రామాన్ని అడిగి, నేనే అడిగి ఆ గ్రామం ఏం కావాలని అడిగి ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న ఇబ్బందులన్నీ తెలుసుకొని అధికారులను పిలిచి అక్కడికక్కడే 90% అక్కడికక్కడే షార్ట్ అవుట్ చేసి ఆ గ్రామంలోకి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతగా తీసుకొని ప్రతి వారంలో 3-4 గ్రామాలు నేను వెళ్ళి ప్రతి గ్రామంలో ఇబ్బంది లేకుండా నేను నా ఉంటుని చేస్తున్నాను.